ఎలక్షన్స్కి రండి. ఎందుకు దొంగదారులు ఎదుగుతున్నారు? మీ జిల్లాలో ఆడవాళ్ల పరిస్థితి ఎలా మారిపోయింది అంటే, నామినేషన్ వచ్చి వెయ్యాలి అని అంటే నామినేషన్ పత్రాలు ఎక్కడ లాక్కుంటారో అని చెప్పి ఈరోజు మరి కనపడకుండా దాచుకొని, నామినేషన్లు దాచుకొని, ఎవరికి కనపడని చోట దాచుకొని ఈరోజు నామినేషన్లు వేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జిల్లాలో. మీకు అది సిగ్గనిపించట్లేదా? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడటం ఎందుకు? మీరు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదండి, మీ పేరు మార్చుకోండి. మీరు గవర్నమెంట్ మీదే కాబట్టి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి పేరు మార్చుకోవచ్చు. పెద్దిరెడ్డి రావణారెడ్డి రావణారెడ్డి అని చెప్పి మార్చుకోండి, సరిపోతుంది. మీరు అలాగే బిహేవ్ చేస్తున్నారు. మీరు, మీ బ్రదరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కౌరవులు వనంలాగా తయారయ్యారు. ఒక కోతి మోకలాగా తయారయ్యారు, ఒక రాక్షస మోకలాగా తయారయ్యారు. తయారయ్యి అందరినీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంత భయపడిపోతున్నారు? ఎందుకలా దొంగదారులు తొక్కుతున్నారు ఎలక్షన్స్లో గెలవటానికి? ఏ మీ మీద మీరు నమ్మకం లేదా? ఎందుకంత భయపడిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటే మీరు? ఎందుకంటే మీలో నిబద్ధత లేదు కాబట్టి, సిన్సియారిటీ లేదు కాబట్టి. మీరు ఒక మినిస్టరు, ఇట్లాంటి మినిస్టర్ అవసరమా ఈ రాష్ట్రానికి? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తప్పితే ఎవరినైనా సరే మర్యాదగా మాట్లాడటం వచ్చా అసలు మీకు? మీకు మర్యాదగా మాట్లాడటం వచ్చా? మాట్లాడటం రాదు, భాష రాదు, అభివృద్ధి చేయటం చేత కాదు, అడిగితే సమాధానం చెప్పటం చేత కాదు. కానీ ఏంటో మరి నా ఏంటో చూపిస్తూ ఉంటారు. ఏంటో పెద్ద సినిమాల్లో ఇదిలాగా పెద్ద, నేనే పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయి చేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్టులు చేసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా. ఈరోజు కాంట్రాక్ట్ ఒక్క మీరే హ్యాపీగా ఉన్నారు బిల్లులతో, వాటిలతో, వీటిలతో హ్యాపీగా. ఏ కాంట్రాక్టర్ కూడా హ్యాపీగా లేడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చింది.